పరిపాలన విధానం చూసుకుంటే 14 నెలలు పూర్తయిపోయిన తర్వాత రికార్డ్ స్థాయిలో ఉంది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇది ప్రజలు చెబుతున్న మాట కానీ కొన్ని కొన్ని కీలక నిర్ణయాల్లో మాత్రం ప్రతిపక్షానిదే పైచేయిగా కనిపిస్తోంది అనేది అసలు లోపం ఎక్కడ జరుగుతుంది అనుకోవాలి తాజాగా మనం చూస్తే రాష్ట్రపతి గారికి చేసిన ఫిర్యాదు అది కూడా 53 పేజీల ఫిర్యాదు చేశారు ఈ 13 నెలల విద్వంసకర పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందించారు అని చెప్పి హైకోర్టు కూడా 65 నిర్ణయాల్లో తప్పు పట్టింది అనేది ఆ లేఖలో వాళ్ళు పేర్కొన్న సారాంశం ఎలా చూస్తున్నారు దీన్ని దీన్ని ఎటువంటి పరిస్థితిలోనో వాళ్ళు ఇచ్చిన 55 పేజీలు ఏదో ఊరికినే ఒక రకమైన ఒక కథను రాసుకొని వాళ్ళకాళ్ళు సృష్టించుకొని కథ రాసి ఇవ్వటం తప్పితే ఒక్కటి నిర్దిష్టంగా ఏమలేదు ఇది ఇసుక మాఫియా అన్నారు ఇసుక మాఫియా ఎక్కడ చేశారు ఎక్కడ జరిగింది మీరు ఒక్కళ్ళన్న పట్టుకోమనండి వాళ్ళని వచ్చి అడ్డుకోమనండి తెలుగుదేశం వాళ్ళని ఒక్కసాట కూడా ఎక్కడ తేడా లేదు మరి ఇన్ని మా ఇన్ని లెటర్లు ఇచ్చిన వాళ్ళు అచ్చెన్నాయుడు గారి అరెస్ట్ మీద కూడా ఇవ్వచ్చుగా ఏమండి మావాడు కూడా తప్పు చేశాడని అయ్యే మాట్లాడరు ఎటువంటి అది చాలా తప్పు అరెస్టును కూడా ఆయన చేసినవన్నీ ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి అతను అరెస్ట్ చేశారు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ కాగితాల్లో అచ్చెన్నాయుడు గారు చేసిన మోసాన్ని కూడా రాసిస్తే చాలా బాగుండేది ప్రతి విషయంలోనూ తెలుగుదేశం పార్టీ అనేది బురద జమ్మటానికి ఏ విధమైన కార్యక్రమం ఉందో దాన్ని చిన్న చిన్న విషయాలను పట్టుకొని ఇసుక మాఫియా ఎక్కడ జరిగింది కావాలంటే రమ్మనండి వాళ్ళని వచ్చి పట్టుకోమనండి ఎక్కడా లేదు ఇసుక మాఫియా లేదు ఒక ఎలక్షన్ దౌర్జన్యం కానీ ఎలక్షన్లో కానీ ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో మా పార్టీ ఒక్క మాట కూడా వాళ్ళని తప్పుగా చేయలేదు మేము ప్రజాస్వామ్యబద్ధంగానే మేము వెళ్తున్నాము మా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇసుక దాంట్లో కూడా కరెక్ట్గానే నడిచింది దాన్ని కొన్ని చిత్రీకరించారు కొద్దిగా ఇబ్బంది వచ్చి టైట్ వచ్చి కొందరిసారి ఏమో వరదలు వచ్చినాయి ఒక 10 రోజులు తర్వాత ఏమో మళ్ళీ ఇట్లా వచ్చి కొన్ని ఇబ్బందులు రావడం వలన కొద్ది తప్పులు జరిగినాయి కానీ దీంట్లో ఎవరిని దోచు తినటం కానీ ఇంకొక విధంగా కానీ ఎక్కడ లేదనేది మా అభిప్రాయం వాళ్ళు ఇచ్చిన ఆ ఎంపీలు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు దొరుకుతుంది ఈ కోవిడ్ పని కాబట్టి పెద్ద పని పనులు ఎవరో సరిగ్గా చేయించుకోక అట్లా ఇబ్బందిగా ఉంది కానీ ఇసుక ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉంది మొన్న కూడా సిస్టమ్ మార్చి ట్రాక్టర్ల మీదను ఎడ్లబళ్ళ మీద దొలుకునే వాళ్ళకి ఫ్రీగా కూడా ఇస్తున్నారు ఎక్కడ మోసం చేయలేదు ఎవరిని దోసు తినడానికి ఇంత అవకాశం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు ఇవ్వలేదనే వాళ్ళ బాధ ఎందుకంటే ఈ దందాలన్నింటిలో తెలుగుదేశం వాళ్ళు సిద్ధ ఆస్తులు వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వడానికి ఈటిల్లో ట్రయల్స్ చేసి పెద్దాంటోనూ ట్రయల్ చేసి ఈయన న్యాయబద్ధంగా ఇచ్చారు కాబట్టి వాళ్ళ బాధ తప్పితే వేరే బాధ ఏం లేదు మట్టి మాఫియా అన్నారు ఎక్కడా లేదు పొలాల మాఫియా అన్నారు ఎక్కడా లేదు చెక్ ఇచ్చి పొలాలు కొన్నారు మా వాళ్ళు మా గవర్నమెంటు మా జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏటిలోనూ తప్పు చేయలేదు కానీ ఇసుక విషయంలో మీ పార్టీ నాయకుడే ఎందుకు గుప్పడి ఇసుక కూడా దొరకట్లేదు అని ఆయన బహిరంగంగా చెప్పడం జరిగింది బ్రహ్మనాయుడు గారు దాన్ని ఎలా చూడాలి ఒక్కటి అక్కడ జరిగింది ఏంటంటే కొన్ని ఏరియాలకి ఈ ఇసుక అనేది అప్పట్లో కొద్దిగా ఇబ్బందులు పాలసీల మొలాన ఇబ్బందులు వచ్చినాయి తప్పితే గుప్పడి ఇసుక మోసం చేసి ఇంకోసారికి డైవర్ట్ చేస్తున్నారని ఎవరు అనలేదు గుప్పడి ఇసుక దొరకట్లేదు అనేది కొన్నిసార్లు సందర్భాల్లో వచ్చింది ప్రతిసాట వచ్చింది ఎందుకంటే మనం ఆన్లైన్లో ఇస్తే అక్కడ టయానికి వాళ్ళు సప్లై చేయలేకపోవటం ఇట్లాంటివి కొద్దిగా పరిపాలనా భాగంగా స్ట్రిక్ట్గా చేద్దామని మా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నందువల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినాయి అంతే తప్పితే ఆయన ఏదో మోసం చేసి ఎవరికో దోషి పెడదామని ఆయన ఎక్కడా ప్రవర్తించలేదు అంటే ఆన్లైన్ విధానం అర్థం కావడానికి ఏమైనా టైం పెట్టిందని ఆన్లైన్ విధానంలోనే కొద్దిగా పెట్టడానికి వాడకందారులు దాన్ని వాడటానికి ఆ ఆన్లైన్ విధానంలో పెట్టుకోవడానికి కొన్ని ఇబ్బందులు పడి కొద్దిగా వాళ్ళకి అర్థం కాక ఇప్పుడు దానికి ఏం చేశారంటే లోకల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఈ వాళ్ళ ఎడ్లబళ్ళు తోలుకోవటం కానీ ఏదైనా చేసుకునే వాళ్ళందరికీ కూడా ఆ విధానాలు రోజు రోజుకి మార్చి మొన్న ఫ్రీగా కూడా ఇచ్చేస్తున్నారు ఈ తప్పులు ఎప్పుడూ జరగలేదు ఎవరి దగ్గర ఎవరు దోచుకోలేదు దోచుకోవడానికి అవకాశం మా గవర్నమెంట్ ఇవ్వలేదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి